కలంకట్ బీచ్ నుంచి అయితే నేను బయటకు వచ్చేసిన బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంటే గోవా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ ఉండే అనమాట. అప్పటికప్పుడు అనుకున్నాము ఎక్కడికి వెళ్దాము అంటే జిల్లా పంజిమ్ బ్రిడ్జ్ పైన, మండోవీరి వారి పైన బ్రిడ్జ్ బాగుంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు. సో ఒకసారి చూద్దాము అక్కడ ఎట్లుంటుంది ఏంది అనేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో టు మండోవీ రివర్ పంజిమ్. మా కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉండే, అసలు ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఒక్కొక్కటి. సో చూసినారు కదా, ఇదే ఆ బ్రిడ్జ్, అటల్ సేతు కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. దీని డిజైన్ వచ్చేసి 2014లో స్టార్ట్ అయింది అనమాట అండ్ కంప్లీటెడ్ 2019 ఫిబ్రవరి, అండ్ పబ్లిక్ వచ్చేసి మార్చ్ నుంచి అవైలబుల్ పెట్టినారు 2019. అండ్ ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇంత ముందు 2 క్రాస్ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంటే మండవి రివర్ పైన ఉంటుండే అనమాట. దీని తర్వాత దీనికి ఒక కేబుల్ బ్రిడ్జ్ లాగా పెట్టినారు. అఫ్కోర్స్ మన దుర్గం చెరువు బ్రిడ్జ్ అట్లా అని కంపేర్ చేయకుండా కాదు, కానీ ఇట్ ఈస్ కొంచెం పర్లాంగ్ పెద్దగా ఉంటుంది అనమాట. అయితే ఈ మండవ రివర్ పైన అటుపక్కకి ఇటుపక్క చూసినా కానీ మీకు క్రూజెస్ షీప్స్ అన్ని తిరుగుతుంటాయి అనమాట. సో ఈ రివర్కి అటు పక్కన వచ్చేసి కసినోస్ ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద షిప్స్లో. ఐ మీన్ అవి ఎట్లా అంటే బిగ్ డాడీ కానీ, డెల్టా అండ్ జాక్ కానీ, లేకపోతే మ్యాజెస్టిక్ ప్రైడ్ కానీ, ఇంకా 4-5 అవన్నీ కనపడుతుంటాయి అనమాట కసినోస్ కూడా. నేను కసినోస్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ అట్లా టర్న్ చేసినామంటే కథం అసలు ఆ లైటింగ్ కానీ ఆ కలర్ఫుల్నెస్ కానీ డైనమిక్గా ఉంటుంది భయ్య. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లేకనే కనపడ్డది నాకైతే కొంతసేపు. మీరు కూడా ఒక లుక్ వేయాలని నా ఫీలింగ్. చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ కూడా చూడండి, అట్లా ఉంటుంది కంప్లీట్గా నైట్ టైంలో. ఇంకా క్రూజ్ నుంచి ఈ బ్రిడ్జ్ వ్యూ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుదిరితే 12 కన్నా ముందే వెళ్ళండి, ఎందుకంటే 12 తర్వాత ఈ లైట్స్ అని ఆపేస్తారు, వ్యూ మిస్ అవుతారు. అంటే కసినో నాకు ఇంట్రెస్ట్ లేదు భయ అనుకుంటే అక్కడ డిన్నర్ పార్టీ టైప్లో కూడా క్రూజెస్ నడుస్తాయి అనమాట. ఎట్లయితే మన హుస్సేన్ సాగర్లో బ్రిడ్జ్ అవి నడుస్తాయో అట్లా నడుస్తాయి. అట్లా కూడా వెళ్ళేసి మంచి డిన్నర్ చేస్తూ ఈ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు చేయాలనుకున్న వాళ్ళు. కాలంగట్ బీచ్ దగ్గర ఒక టాటూ స్టోర్లోకి వెళ్ళిండే అనమాట. టాటూ స్టోర్ వచ్చేసి బ్లూ బర్డ్. సో బ్లూ బర్డ్లోకి వెళ్ళిన రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు టాటూ వేయించుకుంటాను అన్నాడు. ఆ టాటూ కూడా మీకు చూపిస్తాను ఎట్లుండేను. సో ఈ టాటూ సెంటర్ వచ్చేసి కాలంగట్ బీచ్లోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే మీకు కనబడేస్తుంది. ఇది వచ్చేసి బ్లూ బర్డ్, గుర్తుపెట్టుకోండి, బ్లూ బర్డ్ టాటూ స్టోర్. సో ఈ టాటూ స్టోర్లో మనవాడు వచ్చేసి ఒక త్రిశూలం లెక్క టాటూ వేయించుకున్నాడు. ఇక్కడ ఇతర రకరకాల టాటూస్ వేస్తున్నారు అనమాట, టెంపరీ అండ్ పర్మనెంట్ టాటూస్ వేస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే రకరకాల వాళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు కూడా చాలా బాగా వేస్తున్నారు. మా ఫ్రెండ్ టాటూ చూసి కూడా నేను చాలా బాగా ఇంప్రెస్ అయినా అనమాట. ద డిజైన్ కానీ ఏది కానీ చాలా బాగా వేశారు. ఎస్పెషలీ ఇదైతే బాడీ పెయింటింగ్ టైపే, కానీ ఒరిజినల్ టాటూ కూడా ఇస్తున్నారు. పెయిన్ ఉండదు భయ అంటే పెయిన్ లైట్గా ఉంటుంది అని చెప్పి కూడా అన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్, అంటే మన యంగ్ ఏజ్ వాళ్ళే కాకుండా అంకిల్స్ కూడా వేయించుకుంటున్నారు. చూస్తున్నారు కదా వీళ్ళైతే మహారాష్ట్ర నుంచి వచ్చినారంట, వీళ్ళైతే వేయించుకుంటున్నారు అని వాళ్ళని కొంచెం గమనించిన, పెయిన్ ఉందని అడిగితే ఉందని చెప్పి అన్నారు. సో ఎవరికైతే టాటూ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బ్లూ బర్డ్ గోవాకు వచ్చిన వాళ్ళు, కలంగట్ బీచ్, ఎస్పెషల్లీ గోవాకు వచ్చిన వాళ్ళు కలంగట్ బీచ్లో బ్లూ బర్డ్, ఇతని పేరు సంతోష్, సంతోష్కి చెప్పండి సినిమాటిక్ టెలిగ్రామ్ నుంచి వచ్చినావు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తాడు.
గోవా రోడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంది. ఎంత డిఫరెంట్ ఉందంటే ఆ రోడ్స్ అమ్మాడి కోకోనట్ ట్రీస్ అండ్ మన వాళ్ళు చేసే వింత వింత శ్రేష్ఠులు అనేది చూస్తుంటే నా వాళ్ళు ఏడు వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అరపురా మొన్న అరపురాకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇవే సీన్స్ ఉండే, ఇంకా రేపు అరంబోల్ వేగట్రకి వెళ్ళినా కానీ ఇలాంటి రోడ్స్ ఏముంటాయి, ఇలాంటి స్ట్రెచ్ కనపడుతుంది. అండ్ మోస్ట్లీ చెప్తున్నాను భయ్య, ఇది హైవే రోడ్స్ కావు, మీ కార్ మైలేజ్ కూడా ఎక్కువ ఇవ్వదు, చూసి మెల్లగా నడుపుకోండి. అండ్ కొంచెం రీల్స్ కానీ ఏమైనా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒక్క చిన్న వార్నింగ్, కొంచెం కార్ల పైన కూర్చొని చేయకండి భయ్య, ఎందుకంటే వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సడన్ గా ఏమైనా అయినా కానీ ఇంత దూరంకి వచ్చి ఎంజాయ్ చేయకుండా వెళ్ళినట్టు అవుతుంది అనమాట. సో బీ కేర్ఫుల్, అదొకటి మాత్రం చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ వన్ లైఫ్.